పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి సంక్షేమానికి కృషి చేసే వ్యక్తి జె శ్రవణ్ కుమార్ అని దళిత నాయకులు జగ్గారపు మల్లికార్జున్ బహుజన ఆర్మీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణలు పేర్కొన్నారు. జై భీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ న్యాయమూర్తి హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కాకినాడలో జై భీమ్ యాక్సిస్ జస్టిస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున ఆధ్వర్యంలో సుకన్య వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ అని ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా కాకినాడ పట్టణంలో ఉన్న సుకన్య వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధులకు భోజనం దుప్పట్లు పళ్ళు వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇచ్చామని ఆ వృద్ధులు పెద్దలు శ్రవణ్ కుమార్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారని చెప్పారు. ఈ వేడుకల్లో జై భీమ్ యాక్సిస్ జస్టిస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు న్యాయవాది జగ్గారపు మల్లికార్జున బహుజన ఆర్మీ అధ్యక్షులు ఏనుగుపల్లి కృష్ణ సురేష్ చింతలపాటి హరీష్ పెంకే వెంకటరమణ థామస్ తదితరులు పాల్గొన్నారు. మరి వస్త్రాలు దానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పెద్దవారి యొక్క ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని, ఎందుకంటే ఇంకా 22 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా కూడా ఈ పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల కోసం దళితుల యొక్క వాళ్ళ యొక్క జీవితాలు మార్చడం కోసం మరి తృణప్రాయంగా అంత పెద్ద జాబ్ను కూడా రిజైన్ చేసి ఆయన పోరాటం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ఆయన పోరాటం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరమని మేము అందరూ కూడా ఆయన నమ్మి ఆయనతోనే పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో మరి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దీవులు నిండుగా ఉండాలని, మరియు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని, అలాగే ఆయన ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి అని మరి బహుజనులకు అందరికీ తెలియజేస్తూ ఆయన జన్మదిన కార్యక్రమం చేయడానికి మాకు కూడా అవకాశం దొరికినందుకు మరి తూర్పుగోదావరి జిల్లా జై భీమ్ యాక్సిస్ జస్టిస్ మల్లికార్జున మరి నేను ఈ కార్యక్రమంలో మా మిత్రులతో అందరితో పాల్గొనడం మాకు చాలా సంతోషం. మరొకసారి మరి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ